హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూడండి ఆయుర్వేదానండి ఈరోజు మీకు కుప్పింటాకు గురించి చెప్పాలనుకుంటున్నాను అండి కుప్పింటాకు దీన్ని మూర్కొండకు అని కూడా అంటారు దీన్ని పిప్పి పంట ఆకు కూడా అని అంటారండి సుచారండీ ఈ చెట్టు ఎలా ఉందో ఇలా ఉంటుందండి ఈ చెట్టు మన ముఖము కొంచెం తెల్లగా కనిపించాలి మంచిగా కనిపించాలి స్మూత్గా అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆకుల్ని తెంపుకోవాలండి మొత్తము ఈ ఆకులు ఉంటాయి కదా ఈ ఆకుల్ని తెంపుకొని మంచిగా పేస్ట్ లాగా నూరుకోవాలి మెత్తని పేస్ట్ లాగా నూరుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా నూరుకొని దాంట్లో కొంచెం పసుపు కలుపుకొని మన ముఖానికి పేస్టు ఆ పేస్టుని ప్యాక్ చేసుకోవాలండి మొత్తం అలా ప్యాక్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఉంచుకోవాలండి థర్టీ మినిట్స్ ఉంచుకొని దాన్ని కడిగేసుకోవాలి కడిగేసుకుంటే మన యొక్క ముఖము వర్చెస్ అన్నది మంచిగా పెరుగుతుందండి చాలా మంచిగా పెరుగుతుంది అట్లానే చర్మ వ్యాధులు ఏమైనా ఉంటాయి కదండి మనకి చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క ఆకుని దంచి రసం తీసి ఎక్కడైతే చర్మ వ్యాధి ఉన్నదో అక్కడ మనం అప్లై చేయాలి అట్లా చేస్తుంటే వ్యాధి అన్నది తగ్గిపోతుందండి అట్లనే పిప్పి పన్ను ఉంటుందండి పన్ను చాలా బాధ పెడుతుందండి అంత బాధ అంటే అంత బాధ పెడుతుంది ఆ పిప్పి పన్నుతో బాధపడేవారు ఈ యొక్క ఆకుని తెంపి రసం తీయాలండి రసం తీసి దాన్ని ఒక కాటన్ ఉంటుంది కదా కాటన్తోని రసంలో ముంచి ఆ పన్ను మీద పెట్టాలండి మనము ఆ రసంలో ఈ దూదిని ముంచి పన్ను మీద పిప్పి పన్ను ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెడితే నొప్పి పోతుందండి ఒక వన్ అవర్ వరకే నొప్పి మొత్తం తగ్గిపోతుందండి అట్లనే మనకి జట్టు అవుతుందండి జట్టు అయిపోయి బాగా బాధ పెడుతుంటుంది అది సీము రక్తం ఉండి జట్టు చాలా బాధ పెడుతుంటుందండి వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆకును తీసుకొని ఈ ఆకులో రెండు ఎల్లిగడ్డలు వేయాలండి రెండు ఎల్లిపాయ రెబ్బలు మళ్ళీ మరియు ఆవాలండి కొంచెం ఆవాలు విత్తనాలు వేసి కొంచెం పసుపు వేసి మెత్తగా నూరాలండి కాటుకులాగా లాగా నూరి ఎక్కడైతే గోరుజెట్టు అనేది ఉంటుందో ఆ గోరుజెట్టు మీద మనము దీన్ని వేసి పట్టిలాగా కట్టాలండి పట్టి కడితే ఖచ్చితంగా ఆ గోరజెట్టు అనేది మూడు నాలుగు రోజులలోనే తక్కువైపోతుందండి అంతేకాకుండా పిట్సు వ్యాధి ఉంటుందండి పిట్సు వ్యాధి వస్తుంటుంది కదండి కొంతమందికి ఆ పిడుసు వ్యాధి వచ్చి ఎక్కడంటే అక్కడ పడిపోతుంటారనమాట వాళ్ళకి మూర్చలాగా వచ్చి వాళ్ళకి అసలుకి సోయి ఉండదు వాళ్ళు పడిపోయింది కూడా వాళ్ళకి తెలియదండి అలాంటి వారికి ఏం చేయాలంటే ఈ యొక్క కుప్పింటాకుని తీసుకొని దంచి వాటర్ పోయొద్దండి ముందు ఈ ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఆరబెట్టాలండి ఆరబెట్టి దంచి రసం తీయాలి రసం తీసిన తర్వాత దాంట్లో వెన్నపూస కలపాలండి వెన్నపూస మనం మజ్జిగ నుంచి తీసిన వెన్నపూస మాత్రమే కలపాలి ఎందుకంటే ఇట్లా పాల మీద కూడా తీస్తారు కదా ఆ వెన్న వనికిరాదు మజ్జిగ చేసి చిలికిన తర్వాత వచ్చే వెన్నని ఈ ఆకులతో తీసిన రసంలో కలిపి మనం వాళ్ళకి తినిపించాలండి తినిపిస్తే ఇట్లా ఒక ఫిఫ్టీన్ డేస్ చేసిన అనుకోండి వాళ్ళకి వేదనది జీవితంలో రాదు ఇది కంపల్సరీ చేసి చూడండి మీరు మీకే తెలుస్తుందండి అట్లనే దంత వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా దంత వ్యాధులు అంటే సిగురులు ఉబ్బడము చేయడము మళ్ళీ పన్ను నొప్పులు మళ్ళీ కదులుతూ ఉండడం ఇట్లా అవుతూ ఉంటుంది కదండి అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ చెట్టు యొక్క వేరుని తీయాలండి ఈ చెట్టుని బిక్తే మనకి ఒక వేరు వస్తుంది కదా ఆ వేరుని తీసి ఒక పుల్లలాగా తయారు చేసుకోవాలి మన వెనకటా వేప పిల్లలతో దమ్ముతుండ్రు కదా అట్లా బ్రష్ లాగా తయారు చేసుకొని దాంతోని పళ్ళు దమ్ముకోవాలండి పళ్ళు దమ్ముకుంటే దంత వ్యాధులు అన్నవి కంపల్సరీ పోతాయండి ఉండవు ఇగో ఈ చెట్టు చూడండి ఎలా ఉందో ఇట్లా ఈ చెట్టు దీనికి పూలు అన్నీ ఇలా అవుతాయి ఎట్లా ఈ కలర్లో అవుతాయండి గ్రీన్ కలరే ఉంటాయి పూలు వేరే కలరులో పూలు కావండి ఇలా అవుతాయి మొత్తం అంబ్రిల్లా టైపు ఉన్నాయి చూడండి అంబ్రిల్లా ఎట్లా ఉంటుందో సేమ్ అంబ్రిల్లా టైపు ఉన్నాయి ఫ్లవర్స్ అన్ని ఇలా అయితే అండి మీరు ఎక్కడైనా ఈ చెట్టు కనిపిస్తే మాత్రం వదలకుండా ఇంటికి తెచ్చుకోండి కానీ వదలకుండా ఇంటికి తెచ్చుకున్నాను అని అన్ననన్నీ ఏర్లతో పాటు తెచ్చుకోకండి ఎందుకంటే కాలి విత్తనాలు మీరు దూసుకొచ్చుకొని పోసుకుంటే మీకు ఇంట్లో చెట్లు అయితే అండి ఎందుకంటే ఆ చెట్టు అక్కడ ఉంటే ఇంకొన్ని విత్తనాలు అయితే అక్కడ కూడా కొన్ని మొక్కలు మొలుస్తాయి కదండి అందుకని ఈ ఔషధ మొక్కని మనం కాపాడుకోవాలండి దీంతో ఇన్ని రకాల ఉపయోగాలు కాదు ఇంకా చాలా ఉన్నాయండి నేను పార్ట్ టూలో చెప్తానండి ఆ విషయాలన్నీ చాలా అంటే చాలా ఉన్నాయండి దీని గురించి చెప్పుకోవడానికి ఒకటి రెండు అని కాదు చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి